మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. సుమారు గంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ప్రధానితో భేటీ ఖరారు కావడంతో నిన్న సాయంత్రమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. అనంతరం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన చంద్రబాబు మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 13 అంశాలపై ప్రధాని మోదీకి చంద్రబాబు నాయుడు వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు, నియోజకవర్గాల పెంపు, రెవెన్యూ లోటు, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అంతేకాక ప్రత్యేక ప్యాకేజీకి నిధులు కేటాయించాలని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తుంది. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. దీంతో బైక్పై ఉన్న 2 వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒక దురదృష్టకరమైన విషయం, ఒక ఇద్దరు బైక్ మీద వెళ్తున్న యువకులు ఇద్దరు పేర్లు వచ్చి కొట్టుకలపూడి మోహన్, గోగిరెడ్డి కిషోర్ అనే 2 వ్యక్తులు వీరవాసరానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ హైదరాబాద్లోని ఒకరు జాబ్ చేస్తున్నారు, ఒకరు కాలేజ్ అయిపోయింది, అతను కూడా జాబ్ ట్రైన్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరు హైదరాబాద్ నుంచి పండగ సందర్భంగా వీరవాసరానికి బయలుదేరుతున్నారు. అయితే బైక్ మీద హైదరాబాద్ నుంచి అంత దూర ప్రయాణం చేయడం వల్ల సాక్షులు చూసిన దాన్ని బట్టి వీళ్ళు ఓవర్ స్పీడ్తో ఉండడం వల్ల అదుపు తప్పి మనకి కింద జారి పడటం జరిగింది. వీళ్ళిద్దరికీ హెడ్ ఇంజురీస్ అయినాయి. హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఆ యొక్క టవర్ హోల్ తగలటం వల్ల అతనికి 2 కింద పడి హెడ్ ఇంజురీస్ అయి చనిపోవడం జరిగింది. బంధువులకి ఇన్ఫార్మ్ చేశాము. ఎవరైనా కానీ ఈ పండగ సందర్భంగా అందరూ నెమ్మదిగా వెళ్ళాలి, మీ యొక్క ఊరు క్షేమంగా చేరాలి. ఎవరు ఓవర్ స్పీడ్తో దయచేసి ఎవరు వాహనాలు నడపద్దు, నెమ్మదిగా వెళ్ళండి, హైవే మీద జాగ్రత్తగా ఉండండి. పెళ్లి పేరుతో మోసపోయానంటూ పెళ్లి చేసుకుంటా అన్న వ్యక్తి ఇంటి ముందు నిరసన తెలిపిన ఓ యువతి ప్రయత్నం ఫలించింది. పోలీసులు, స్థానిక నేతల జోక్యంతో ఎట్టకేలకు ఆ వ్యక్తితోనే వివాహమైంది. వివాహం చేసుకున్న జంటను పోలీసులే మొదటగా దీవించారు. కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం కొమిటికల్లు దీనికి వేదిక అయింది. సంగారెడ్డి జిల్లాలోని ఐబీ వద్ద రవాణా భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సీఏలు, ట్రాఫిక్ పోలీసులు కలిసి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. గాంధీయ మార్గాన ప్రజలకు గులాబీ పువ్వులతో రవాణా భద్రత కొరకై వాహనదారులకు అవగాహన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి టౌన్ సీఏలు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఎబో 4 వీలర్స్ కానీ ఎవరైతే ఈ రోడ్డు యూజర్స్ ఉన్నారో, రోడ్డు యొక్క ఉపయోగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే ప్రతి ఒక్క డ్రైవర్కి తెలియజేయడానికి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క బీర్ కంపెనీ సౌజన్యంలో ముఖ్యంగా 2 వీలర్స్కి ఈరోజు ఒకరోజు 2 వీలర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాంలో సందర్భంగా ప్రతి ఒక్క 2 వీలర్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఒక్క 2 వీలర్ రైడర్ ఎవరు ఉన్నారో హెల్మెట్ లేని వ్యక్తిని గుర్తించి వాళ్ళకి ఒక గులాబీ పువ్వుతో పాటు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ను ఉపయోగించుకుంటే ఎవరికి లాభము అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి తదుపరి వాళ్ళు హెల్మెట్ని యూజ్ చేసుకునే విధంగా సంగారెడ్డి మజిరా నగర్ లోని శ్రీవాణి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో నువ్వా నేనా అని పోటాపోటీగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి బాసంతి అందజేశారు. Thank you.
వివేకానంద జయంతి సందర్భంగా ధరూర్ మండల కేంద్రంలో వివేకానంద 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు స్థానిక నేతలు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కొంచెం తేమంటే అది పెట్టుకో. జయంతి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా మనం మన ధరూర్ గ్రామంలో మన యొక్క గ్రామ పెద్దల సమక్షంలో మనము జయంతిని జరుపుకోవడం జరిగింది. కానీ స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. అంటే ఒక రెండు మూడు బుక్కులు తెచ్చిపెట్టుకున్నాం కానీ చదవనికర వీలు కావడం లేదు. నా ఇంట్లో కూడా రెండు బుక్కులు ఉన్నాయి, తెచ్చి కూడా దాదాపు ఒక నాలుగేళ్ళు అవుతుంది. కన్యాకుమారిలో కొన్నాము. వాస్తవం చెప్పాలంటే ఆయన ఏకసంతాగ్రాహి. అంటే ఒక విషయం ఒకసారి చెప్తే మర్చిపోడు, ఏ చిన్న విషయం కానుంటే పెద్ద విషయం వరకు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. అటువంటి ఏకసంతాగ్రాహి. కానీ ఒకప్పుడు ఆయన భారతదేశం తరఫున బయట దేశాలు ప్రాచ్యాత దేశాలు ఇప్పుడు అమెరికా కానీ అటువంటి అమెరికా దేశంలో అనర్గళంగా దాదాపు అంటే కొన్ని గంటల పాటు ఉపన్యాసం చేసిండు. అంటే చెప్పిన మాట చెప్పనట్లా, అంటే మామూలు విషయం కాదు అది. అంటే ఈ మాట చెప్తే మళ్ళీ ఆ మాట చెప్పనట్లా. 150వ జయంతి ఆయన గొప్ప తాత్వికవేత్త, ప్రపంచానికి మన హిందూ ధర్మాన్ని గురించి చెప్పిన వ్యక్తి. చికాగోలో 1883లో చికాగోలో సర్వమత సమ్మేళనం జరిగింది, ప్రపంచ సర్వమత సమ్మేళనం. దాంట్లో వివేకానందుడు కూడా వెళ్ళాడు. ఆయన ఎవరు పిలవలేదు మన భారతదేశం మీద అంత అప్పుడు చిన్న చూపన్నా. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ వ్యవస్థాపకులను అడిగాడు, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇప్పండి. నూనె టైం లేదు, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు మాట్లాడేవాళ్ళు, టైం లేదన్నాడు. అయితే ఎవరో ఒక దాంట్లో ఒక లేడీ, అంటే ఆమె పేరు సిస్టర్ నివేదిత, ఏమైంది ఒక ఇదితం భారతదేశం నుంచి వచ్చిన ఆయన, అది పుణ్య దేశం కాబట్టి ఒక 5 నిమిషాలు టైం ఇద్దామంటున్నాను. సరే 5 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇస్తామంటున్నాను. ఆయన వెళ్ళి స్టేజ్ మీద నిలబడేసి సోదర సోదరి మండలారా అన్నాడు. అప్పటి అంతవరకు ఎవరో అటువంటి ఇది చేయలేదన్నమాట. అంటే సోదర సోదరి మండలి అంటే మొత్తం విశ్వమంతా మన సోదరులు, విశ్వమంతా మన సోదరి మండలు అనే ఒక ఇది మన హిందూ ధర్మం యొక్క ఇదనమాట. మనకి సర్వే జనా సుఖినాభవంతో అనేది మనకు శాస్త్రంలో చెప్తున్నాడు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏ కులమండి ఏ మతంనా కానీ అందరూ సమానమే, అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే ఒక విషయాన్ని అక్కడ చెప్పాడు. అంటే 5 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇచ్చారు, ఆయన అనర్గళంగా ఉపన్యాసం చేస్తూనే ఉన్నాడు. అరగంట అయినా ఎవరికి అసలు టైం అయిందని చూసుకోలేదు, ఎవరు టైం కూడా చూసుకోలేదు వ్యవస్థాపకులు. అంత ఆ విధంగా ఇంప్రెస్ చేసేసి వాళ్ళు లేచి అందరు లేచిన కూడా చెప్పట్లు కొట్టారు. అరగంట తర్వాత 15 నిమిషాలు చెప్పట్లు కొట్టారు. అంతటి గొప్ప భక్త యోజనలు ఈరోజు యోజన ఉత్సవం మన భారతదేశానికి యోజనలకు వస్తుంది అనమాట. ఒక్కొక్క రోజు ఫాదర్స్ డే మదర్స్ డే అంటారు కదా, ఈరోజు యోజనలు వేస్తుంది. అంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన చాలా చిన్న వయసు వయసులో చనిపోయారు, 40 సంవత్సరాల వరకు జీవించాడు. ఆయన రామకృష్ణ పరమహంస ఆయనకు గురువు, ఆధ్యాత్మిక గురువు. దేశమంతా తిరిగాడు, ప్రపంచమంతా తిరిగాడు. ఆయన సిస్టర్ నివేదిత ఆయన ఉపన్యాసానికి బాగా ఇదైపోయి ప్రభావితులైపోయి మన దేశానికి వచ్చింది. వచ్చి సంస్కృతం నేర్చుకున్నాను. ఆయనకు జీవితాంతం ఆయన ఉండేంత వరకు ఆయనకు సహచరం చేస్తూ ఆయనకు బోధనలు వింటూ గడిపినాడు. ఆయనకు బోధనలను ప్రపంచానికి ఆమె తెలియజెప్పింది సిస్టర్ నివేదిత. ఈ విధంగా ఆయన తర్వాత యోజనలకు ముఖ్యంగా ఈ రోజు యోజనలకు తప్పకుండా వివేకానందుని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మూల్యాలు, మన జీవన మూల్యాలు, నైతిక విలువలు, ఈ రోజు నైతిక విలువలు నశించిపోయింది మన జీవితం. అందరూ టెర్రస్ అయిపోతున్నారు, తల్లిదండ్రులు చూసుకోవడం లేదు, సమాజంలో ఒక చీడపురుగా తయారవుతున్నారు. అంటే ఈరోజు మనకు విద్యా విధానం ఆ విధంగా ఉంది. అదే వివేకానందుని యొక్క స్ఫూర్తితమైన ఆయన యొక్క ఉపన్యాసాలు వింటే మనకు మనలో ఆ ఉత్సాహం వస్తుంది. యువకుల్లో ముఖ్యంగా యువకులు ఆయన ఉపన్యాసం వినగా ఆయన చరిత్రను తెలుసుకోవాలి. ఆయన అనేవాడు, నాకు 100 మంది నా ఆత్మవిశ్వాసం గల యువకులు నాకు ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను అనేవాడు. ప్రపంచంలో నైతిక విలువలు నేర్తాను, నేను ప్రపంచాన్ని శాంతి సౌభాగ్యాలతో ఉండేట్లు చేస్తానని చెప్పేసి ఆయన 100 మంది యువకులు నాకు ఇవ్వండి చాలు,
అది ఆత్మవిశ్వాసం ఉన్నవాడు అని చెప్పేసి అని చెప్పాడు. ఆయన స్ఫూర్తి మనం తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మనం గాంధీని జ్ఞాపకం పెట్టుకుంటాము, దాని తర్వాత అంబేద్కర్ని జ్ఞాపకం పెట్టుకుంటాము, పులేని జ్ఞాపకం పెట్టుకుని వివేకానందని గురించి చాలా మంది యువకులకు తెలియదు. మన సర్పంచ్ గారు అంటూ మన పిల్లలకు ముందు భవిష్యత్తు వచ్చే పిల్లలకు